మనం బెంగళూరు ల్యాండ్ అవుతాం కదా పుజారి, అక్కడ దోశ ట్రై చేద్దాం. ఓకేనా? విజయవాడలో ఉలవచారు బిర్యానీ కూడా ట్రై చేయాలి. మనం వైజాగ్ కి డేట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్ని ఫైనల్ చేసుకోవాలి. ఫ్లైటా? ఫ్లైట్ వద్దు, మనం రోడ్డు పైన వెళ్దాం. రోడ్డు పైన ఎందుకు దీపో? చాలా టైం పట్టింది ఫ్లైట్ లో పోవడమే. హాయ్ అమ్మ, ప్లాన్ లో పెద్ద స్కెచ్ ఉంది. ఏంటో అది? ప్లాన్ ఏంటంటే పొద్దున ఊర్లో బయలుదేరిపోయి మనం మధ్యాహ్నం తిరుపతిలో లంచ్ కి ద్వారకాలో బిర్యానీ చేసేసి ఈవినింగ్ స్నాక్స్ కి నెల్లూరులో మలై కాజా తిందాం. తర్వాత మన ఫ్రెండ్స్ ని కలిసేసి కావల్లో ఆర్కే డాబా ఉంది కదా అక్కడ రంబ బిర్యానీ తిందాం నైట్ డిన్నర్ కి. సో నైట్ కి మనం గుంటూరుపై నిద్రపోయామనుకున్నా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. గుంటూరులో మాల్పూరి ఉంటుంది, మాల్పూరి తినేసేసి మధ్యాహ్నము లంచ్ కి మనం విజయవాడలో ఉలవచారు బిర్యానీ తినేద్దాం. ఇది ఏమన్నా చేసుకోండి, కానీ నాకు మాత్రం క్రీమ్ స్టోన్. నువ్వు ఆగరా. బిర్యానీ తినేసిన తర్వాత మనం విజయవాడలో నెక్స్ట్ రాజమండ్రి స్టాప్ ఈవినింగ్ డిన్నర్ కి శ్రీకన్యాలో బిర్యానీ తినేసి ఇంకా దారిలో వైజాగ్ వెళ్ళే దారిలో కాకినాడ కాజా తీసేసుకుని వైజాగ్ చేరిపోయాం అనుకున్నా. సో మొత్తం ప్లానింగ్ చూడు ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. వైజాగ్ ప్రోగ్రామ్ వీళ్ళు తినేదానికి పోయినట్టుంది, కానీ అక్కడ చుట్టాలను కలిసేదానికి కానట్టుంది.